శృంగేరి శంకర మఠానికి సంబంధించిన పీఠాపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవేశ్వర నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 8వ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు హంసవాహనంపై వీణా పుస్తకధారిణి సరస్వతి మాత అవతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పోచినపెద్ది లక్ష్మి గణేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన, శ్రీచక్ర నవవర్ణార్చన, చండీహోమం, చండీపారాయణ పండితులు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. కాగా సరస్వతి మాత అవతార అలంకరణ సందర్భంగా ఆలయ ధర్మాధికారి బాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజను నిర్వహించారు. అనంతరం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వింజమూరి సుందరేశ్వర శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టారు, దోళ్ల అయ్యన్న, వేములూరు రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. సరస్వతి పూజ చేయడం జరుగుతుంది. సరస్వతి అవతారం కూడా ఈరోజు 100-200 మంది పిల్లలు సుమారుగా వచ్చి ఉన్నారు. వారందరూ ఇక్కడ సరస్వతి పూజ చేస్తున్నారు. అష్టోత్తర సరస్వతి అష్టోత్తర బాధ్యత చెప్పించి ఇక్కడ పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. చాలా కోలాహలంగా ఉందంటారు. ప్రతి సంవత్సరం అలవాటైన వాళ్ళు చాలామంది చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా ఇక్కడ సరస్వతి అలంకారం కనుక ఈరోజు సరస్వతి పూజ చేయించడం జరుగుతుంది. అలాగే రేపటి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారం చాముండగా, మరునాడు చాముండ అలంకారంగా, అటుపైన గజలక్ష్మి అలంకారంతో నవరాత్రులు తీర్చుకుంటారు. ఇది చాలా దేవీభావంగా వైభవంగా జగద్గురువుల ఆశీస్సులతో శృంగేరి శంకర మఠం మహాలక్ష్మి ఆలయంలో జరుగుతుంది. దీన్ని జగద్గురులకి శృంగేరి మఠానికి ఎప్పటికప్పుడు నివేదించడం చేస్తూ ఉంటాం. ఈ ఉత్సవాలు జరిగిన తర్వాత స్వామివారికి దగ్గర నివేదించి ఇలా భక్తులందరూ పాల్గొన్నారని చెప్పి వారు ఆశీస్సులు అందరికీ తెలియజేయడం కూడా జరుగుతుంది.